కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా దళితుల భూములు ఆక్రమిస్తే ఊరుకోమని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మేడి అంజయ్య పిలుపునిచ్చారు. సోమవారం సైదాపూర్ మండలంలో విలేకరుల సమావేశంలో మేడి అంజయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దళితుల భూములను బలవంతంగా ఆక్రమించుకొని దళితులని యాచకులుగా మారుస్తున్నారన్నారు. సర్వేపేట గ్రామంలో సర్వే నెంబర్ 473 474 475లో కొంత భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని తహసీల్దార్ కి ఎస్ఐ కి వినతి పత్రం ఇచ్చామన్నారు. దళితుల భూముల జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి విన్న రాజు, రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళి మాల రైతులు డబ్బులు పెట్టి కొనుక్కోవడం జరిగింది. 21 ఎకరం, ఆ 21 ఎకరంలో 473 474 475 సర్వే నంబర్ గల భూములలో అప్పుడున్న మా కుటుంబ పెద్దలు, మా మాల కుటుంబ పెద్దలు అక్కడ ఉన్న చిన్న చిన్న గూట్లు వేసుకొని అప్పుడు వడ్లు వండించుకోవడం జరిగింది. దాని పక్కకు 7 ఎకరాల భూమి అయితే ఏదుందో 476 సర్వే నంబర్ గల 7 ఎకరాల భూమి అసెంబ్లీ ల్యాండ్ కూడా అక్కడ సుమారు ఒక్కొక్కరికి ఎకరం పావు భూమి ఇవ్వడం జరిగింది 21 మందికి. ఆ భూమిని ఈరోజు సమగ్ర సర్వే పేరుతో మరి 21 ఎకరం భూమిని వేరే అతనికి పట్టా వేయడం చాలా బాధాకరం. 7 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీన్ని కూడా సంజయం రాజా అనే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కబ్జాలో లేకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి కాయిదాలు లేకున్నా కూడా మా వాళ్ళ భూమిలో ఏదైతే అందం చేయని పెట్టారో దాన్ని నష్టం చేసి మాది అని భూమి చెప్పుకొని అక్కడ ఎడ్లని కట్టేసుకొని మా భూమికి మేము వస్తున్నామని చెప్తే మా వాళ్ళ మీదకి దాడికి వచ్చడం చాలా బాధాకరం. దీన్ని వెంటనే సమగ్రమైన సర్వే జరిపించి హుజురాబాద్ డివిజన్ సంబంధించిన ఆర్డీఓ గారు, మరి సైదాపూర్ ఎంఆర్ఓ గారు దయచేసి వెంటనే ఇక్కడ మా వాళ్లకు ఆత్మరక్షణ కల్పిస్తూ మా భూములు మాకు ఇప్పించాలని తెలంగాణ మాలమానాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను మరి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇంకో విషయం చెప్పేదంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాలల పైన కానీ, మాదిగల పైన కానీ, బీసీల పైన కానీ, ఎస్టీల పైన కానీ, మైనార్టీల పైన కానీ మా భూములే కనబడుతున్నాయా? మాకు అట్టే రాలే. బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా మాకు మాకు అప్పుడు ఉన్న కులవృత్తులలో మేము బేదరిగా, సుంకరిగా మాకు అప్పుడు ప్రభుత్వం ఏమో కులవృత్తి లేని సందర్భంలో మాకు భూములు ఇవ్వడం జరిగింది. కులవృత్తి లేని సందర్భంలో సుంకరితో పాటు నీరెట్టి చేసిన మాకు ఈ భూములు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంజుకోవడం చాలా బాధాకరం. దీనిపైన మరి వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు దయచేసి మా దళిత బిడ్డలైన మేమందరం కలిసి టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి తెలంగాణ ఉద్యమం వస్తే, తెలంగాణ కోసం రాత్రి ప్రగలు పనిచేసి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా భూములు మాకు వస్తాయి, మా పట్ట సర్టిఫికెట్లు మాకు వస్తాయి, మా రైతు బంధు మాకు వస్తాయి, మా పిల్లలు బతుకుతారు, మేము బాయిలు తోడుకుంటామనే ఆశతో ఉన్న తెలంగాణ తీసుకొచ్చుకొని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా భూములు గుంజుకోవడం, వేరే వారికి అప్పగించడం ఇది చాలా చట్టచర్య, ఇది అవినీతి అయిన చర్య, మాకు చాలా బాధాకరం. దీని మీద ఖచ్చితంగా మా భూములు మాకు వచ్చేంత వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కరీంనగర్ ఇప్పుడు సైదాపూర్ మండల కేంద్రంకి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం చేయనికైనా తెలంగాణ మాలమానాడు వెనుక ముందాడదు. బీసీ సంఘాలను, ఎస్సీ సంఘాలను, మైనార్టీ సంఘాలను బాధితులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా పాలకులారా, ఇప్పటికైనా ఒక్కసారి దయచేసి మా కోసం ఆలోచించుర్రి. మేము మంది భూములు ఇవ్వమంటలేం, ఇప్పుడున్న గవర్నమెంట్ భూములు ఇవ్వమంటలేం. గతంలో దున్నుకున్న భూములు మాకు అప్పగించి మా పట్టా సర్టిఫికెట్లు మాకు ఇచ్చి మా రైతు బంధు మాకు ఇప్పించగలరని